హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నారు కృష్ణా టెక్. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏమంటే, మనం ఇంగ్లీష్ అనేది చాలా వరకు నూటికి ఒక 35-30% కానీ వస్తుందో లేదో కానీ చాలా వరకు క్లారిటీ అనేది ఇంగ్లీష్ చాలా వరకు రాదనమాట. అలాంటప్పుడు ఇప్పుడు చాలా వరకు లాక్డౌన్ అయిపోయింది ఇండియాలో, మనం ఎక్కడ బయటికి పోయే పరిస్థితి లేదు. కానీ కొన్ని లాంగ్వేజెస్ అనేది మనము ఈజీగా ఏ విధంగా నేర్చుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మెయిన్గా ఎక్కడ పోయినా మనకి కావాల్సినది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కానీ, ఇంగ్లీష్ రైటింగ్ కానీ, ఇంగ్లీష్ స్పీకింగ్ కానీ, స్పోకను, ఇవన్నీ మనకి ఖచ్చితంగా జీవితంలో స్టూడెంట్స్కి కానీ లేదంటే ఎక్కడైనా ఉద్యోగస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కావాల్సినది ఇంగ్లీష్ అనేది. ఇప్పుడు ఉండే ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్లో ప్రతి ఒక్కటి ఆన్లైన్లో కానీ ఎక్కడ పోయినా కానీ మనకి ఇంగ్లీష్ అనేది చాలా వరకు అవసరం అనమాట. ఈ అవసరాన్ని బట్టి మనకి చాలా వీడియోస్ కానీ, తర్వాత యాప్స్ ఇట్లా చాలా వరకు ఉన్నాయన్నమాట. మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే చాలా వీడియోస్, చాలా యాప్స్ దొరుకుతాయన్నమాట. నంబర్ ఆఫ్ యాప్స్ దొరుకుతాయి. ఆ యాప్స్ నుంచి కానీ మనము ఇంగ్లీష్ ఏ విధంగా నేర్చుకోవాలనేది కానీ నేను నేర్చుకోవచ్చు అనమాట. టోటల్గా మనము చూసినట్లయితే స్కిప్పీ అనేది కొత్తగా ఈ యాప్ అనేది చాలా వరకు బాగా వర్క్ అవుతుంది. అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది టోటల్గా చెప్పాలి. ఇందులో టోటల్గా యాప్స్లో మనకి సబ్ టైటిల్లో వస్తుంది అనమాట. ఆ వీడియో తీసుకున్న సబ్ టైటిల్ అనేది ఉంటుంది. సబ్ టైటిల్ అంటే టోటల్గా మనం ఏదైనా మూవీ చూసేటప్పుడు కింద మనకి ఇంగ్లీష్లో వర్డ్స్ అనేది వస్తుంది అనమాట. ఇలా వర్డ్స్ వచ్చినప్పుడు మనకి అర్థం చేసుకునే కానీ చదివే కానీ బాగుంటుంది అనమాట. ఇలా ప్రతి ఒక్క సెర్చ్ చేసినామంటే ప్రతి ఒక్క వీడియోస్ ఇందులో ఉంటాయన్నమాట. ఇలా చూడడం వల్ల మనకి ఆ వీడియోస్ ఆ వీడియోస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అంటే మంచి ఆస్కారం ఉందన్నమాట. చూసాం అది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. స్కిప్పీ అనేది డౌన్లోడ్ చేసుకోండి. హలో, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నారు కృష్ణ టెక్. ఫస్ట్ మనం స్కిప్పీ అనేది ఒక మంచి సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ యాప్ అనమాట. ఈ యాప్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూడండి. మెయిన్గా ప్లేస్టోర్ నుంచి స్కిప్పీ అనేది డౌన్లోడ్ చేసుకున్నాక మనకి నచ్చిన లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లాంగ్వేజ్ అంటే మనకి ఏదైనా సబ్ టైటిల్స్లో మనకి అర్థం కాని పదాలు ఏదైనా ఉన్నా అవి మనకి తెలుగులో అర్థాలుగా చూపిస్తుంది అనమాట. అట్లా అంటే ఏదైనా మనకి నచ్చిన లాంగ్వేజ్ అంటే మీరు హిందీ కావచ్చు, ఇంగ్లీష్, ఇప్పుడు సపోజ్ కన్నడ, తెలుగు, ఇట్లా మనకి తెలుగు కాబట్టి మనం తెలుగు అని కొట్టినామంటే మనకి ఏదైనా క్రిటికల్గా ఉండే పదాలు దానికి అర్థంగా చూపించడం జరుగుతుంది అనమాట. మెయిన్గా ఈ స్కిప్పీ యాప్ అనేది సబ్ టైటిల్స్ అనమాట. ప్రతి ఒక్క వీడియోకి సబ్ టైటిల్స్ అనేది ఉంటుందన్నమాట. ఇట్లా స్క్రోల్ చేసినట్లయితే కింద మనం సేమ్ యూట్యూబ్ టైప్లోనే ఉంటుందన్నమాట. యూట్యూబ్లో ఏ విధంగా మనకి వీడియోస్ ఉంటాయో ప్రతి ఒక్క వీడియోస్ ఇక్కడ మనకి సబ్ టైటిల్స్లో చూపించడం అనేది జరుగుతుంది అనమాట. ఇందులో కొన్ని సినిమాలు ఉన్నాయి, నాలెడ్జ్కి సంబంధించిన వీడియోస్, ప్రతి ఒక్కటి ఇంగ్లీష్కి కింద అర్థం వచ్చేటట్లు కొన్ని మనకి పదాలు వస్తూ ఉంటాయన్నమాట. అది ఏ విధంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్కువ 70% ఇందులో ఇంగ్లీష్కి గ్రామర్ సంబంధించిన వీడియోస్ ఎక్కువ ఉంటాయన్నమాట. మనకి ఏదైనా కానీ ఒక ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్స్, లేకుంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇలా ప్రతి ఒక్క విషయానికి సంబంధించిన నాలెడ్జ్ ఈ యాప్ ద్వారా మనకి నాలెడ్జ్ అనేది పెంపొందించుకోవచ్చు అనమాట. ఇది ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మనము ఇళ్ళల్లో ఉండి లాక్డౌన్ అయింది కాబట్టి ఇళ్ళల్లోనే చాలామంది టైంపాస్గా మూవీస్ అవి ఇవి చూస్తుంటాము. అలా చూసేటప్పుడు మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలని మనకి పట్టుదల ఉంటే గిన ఈ యాప్ చాలా వరకు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మనము ఒక వీడియోని క్లిప్ చేసినాను. ఆమె
ఆ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇక్కడ కింద సబ్ టైటిల్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఇట్లా సబ్ టైటిల్స్ చదువుతూ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా మనము ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండాలా, మన మీద మనకి నమ్మకం ఉండాలా, ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనము మాట్లాడాలా అనేది, ఆ భాష మీద మనకి శ్రద్ధ ఉన్నప్పుడు అయితేనే మనకి ఆ లాంగ్వేజ్ అనేది ఆంగ్లం అనేది మనకి వస్తుందన్నమాట. లేదు అంటే కూడా ఒక లాంగ్వేజ్ రావాలంటే చాలా కష్టం ఉంటుంది. దాని నుంచి ప్రతి ఒక ఒక పది డైలీ ఒక పది ఒక 20 పదాలు అనేది ఒక నోట్ చేసుకొని మనం ఏం మాట్లాడాలా ఏం లేదనేది ఒక పర్టికులర్గా ఒక 10-10 పదాలు అనేది రాసుకున్నట్లయితే, అది ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే, ఇలాంటి వీడియోస్ మనం చూస్తున్నట్లయితే అప్పుడు మనకి ఒక టోటల్గా ఇంగ్లీష్ అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తూనే ఉంటాము ఇంగ్లీష్ పేపర్స్ కానీ ఇంగ్లీష్ నావల్స్ ఇట్లా చిన్న చిన్న, మనకి అంత పెద్దగా పేపర్స్ చదివే అవసరం లేకపోయినా కానీ చిన్న చిన్నవి ఇళ్లలో ఉండే బుక్స్, చిన్నపిల్లల బుక్స్ నుంచి స్టార్ట్ చేయండి. పూర్తిగా రాని వాళ్ళు చిన్న చిన్న బుక్స్ నుంచి చూడండి, లేదంటే ఎక్కువగా మూవీస్ చూస్తుండండి, లేదంటే ఇంకా వార్తలు చదవండి, లేదంటే న్యూస్ పేపర్ చదవండి. ఇట్లా ప్రతి ఒక్కటి డైలీ ఒక 2 అవర్స్ అనేది స్పెండ్ చేసినట్లయితే మనకి కనీసమైన ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా మనకి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన మనకి ఇందులో స్కిప్పీ అనే యాప్ ద్వారా మనకి వీడియోస్ అనేది ఉంటాయన్నమాట. ఆ వీడియోస్ వచ్చినప్పుడు కింద టైటిల్స్ అనేది వస్తూ ఉంటాయి, ఆ పదాలని చదువుతూ కానీ మనం అర్థం చేసుకోం. మనకి ఏదైనా క్రిటికల్ పదం మనకు అర్థం కాలేదు అంటే కదా ఆ పదానికి కానీ అర్థము తెలుగులో ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇలా ప్రతి ఒక్కటి ఇందులో ఉంటాయన్నమాట. ఇందులో క్విజ్ గారు ఉంటుంది. క్విజ్ అంటే మనము స్టెప్ బై స్టెప్ మనము దాన్ని సాటిస్ఫై చేసినట్లయితే కింద దాన్ని ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా మనం దానికి ఆన్సర్ ఇచ్చినట్లయితే మనకి కాయిన్స్ రూపంలో కానీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఈ యాప్లో చాలా వరకు బెనిఫిట్స్ అని ఉన్నాయన్నమాట. అట్లా మన వీడియోస్ కానీ ఇందులో పోస్ట్ కానీ చేసే కానీ అవకాశం ఉందన్నమాట. ఈ యాప్ చాలా వరకు మంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలని పట్టుదల ఉన్నవాళ్ళు స్కిప్పీ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నా పేరు కృష్ణ, కృష్ణ టెక్, చూస్తూనే ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, ఉంటాను.